This is quite interesting news. Okati rundu liter lakadu, padakundu vela iduvandala liter la diesel mayamai poindi. Tuni RTC dipolo, e diesel mayam ipudu kalakalam reputondi. Rendrojala kendate diesel tagadani gurthin charukani, vishayam baitakarakunda, jagratha padaru dipolo adhikarlu. Ipudu, a vishayam baitaku pakadan toti, vicharana kosam, tutu mantranga, o committee nesi, vicharisna on cheptunaru. Tuni dipolo, 20,000 liter la capacity toti. Rundu storage tankulu unnayi, oka tankulu sumaru 11,500 literla oil mayamaindi, kevalam 10 gantala time lo, inni vela literla diesel ela tagindanedi ippudu sanchalanamga marindi. Mayamaina diesel valla sumaru 11 lakshala mera nashtam vatilindani anchana vestunnaru. Tuni dipolo 11,000 literla diesel ela mayamaipoyindi, storage tank nunchi adi leak ayinda, tanku kemaina oka pedda randram padinda, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ ని అసలు ఎవరు చూశారు? ఒక లాగ్ బుక్ అంటూ మెయింటైన్ చేస్తారు కదా. సో ఇప్పుడు ట్యాంకు బయటకు తీసి ఎగ్జామిన్ చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతోంది తుని డిపోలో? తుని డిపోలో ఓవరాల్గా 67 బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు రోజుకు 5,000 లీటర్ల చొప్పున ఒక్కొక్క డీజిల్ వినియోగిస్తారు. 4 నుంచి 6 రోజుల వరకు ఈ ఆయిల్ని స్టోరేజ్ ట్యాంకర్లను నిల్వ చేస్తారు. పాయకరావుపేటలో ఓ బంకు నుంచి ఈ ఆయిల్ డిపోకి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి క్లోజింగ్ స్టాకు ఉదయం ఓపెనింగ్ స్టాకుని పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం స్టాక్ పరిశీలించినప్పుడు ఒక ట్యాంకులో 11,500 లీటర్ల తేడా వచ్చింది. 2003లో ఈ స్టోరేజ్ ట్యాంకును పెట్టారు. ఒక్కసారిగా లీక్ కావడంతో మిగిలిన ఆయిల్ని బయటకు తీసి డ్రమ్ముల్లో నింపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ఆర్టీసీ విజిలెన్స్ టీము విచారణ చేపడుతోంది. జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సిఎంఈ జీవన్ సుధాకర్, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్ కమిటీ డిపోలో వివరాలు సేకరించారు. డిపో మేనేజర్ కిరణ్ కుమార్ మెకానికల్ ఫోర్మ్యాన్ నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తుని డిపోలో నిన్న ఉదయం 8:30కి ఆయిల్ 10,000 లీటర్లు, సుమారు 10,000 నుంచి 10 లీటర్ల ఆయిల్ షార్టేజ్ కనబడింది బంక్లో. ఆ షార్టేజ్ ఏ కారణం వల్ల వచ్చింది అన్నది నిన్న డీటెయిల్స్ కోసం ఒక కమిటీని అడాప్షన్ ఫామ్ చేశారు. దాంట్లో అడాప్షన్ నుంచి ఒక టెక్నికల్ ఆఫీసరు, ఒక అకౌంట్స్ ఆఫీసరు, తర్వాత ఒక సెక్యూరిటీ వింగ్ నుంచి ఒక ఆఫీసర్ని టీంని డిప్యూటీ చేయడం జరిగింది. ఈ యొక్క లీకేజ్కి కారణాలు ఏంటన్నది ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని మేము ఎండీ గారికి. సో విజువల్స్లో చూస్తున్నారు, మిగిలిన డీజిల్ అక్కడ డ్రమ్ముల్లో తీసి నింపి పెట్టించి స్టోర్ చేసి ఉంచిన విజువల్స్ని కూడా చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏమంటున్నారు అధికారులు? సో సీన్ ఆఫ్ ఇది ఇన్సిడెంట్ జరిగిన చోట చూస్తే ఏమనిపిస్తోంది? టెక్నికల్ కమిటీ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఆ ట్యాంక్ని బయటకు తీస్తారా? ఎంటైర్ ఎపిసోడ్ గురించి ఏం చెప్తోంది డిపో? ఎస్, ఇంకా మిస్టరీగానే ఉందని చెప్పొచ్చు. నేను హెడ్ ఆఫీస్ నుంచి అటు ఆడిట్ టీము, అదేవిధంగా నిపుణుల బృందం, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వింగ్ కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ డిపోలోని ఆ ట్యాంకర్ దగ్గర ఉన్నాం. ఇక్కడే పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ బస్సులకు సంబంధించిన డీజిల్ ఇక్కడ నుంచే ఇక్కడే ట్యాంకర్లకు నింపుతారు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందని గుర్తించారో అప్పుడే ఈ డ్రమ్ముల్లోకి ట్యాంక్ని ఖాళీ చేసి డ్రమ్ముల్లోకి మొత్తం కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే లీక్ అయింది అనుకుంటున్నామో ఆ ట్యాంకరు కూడా ఈ దీని వెనకత్తలే, బంక్కి వెనకత్తలే ఉంది. ఇక్కడ నుంచే ఈ యొక్క ట్యాంక్ అనేటువంటిది లీక్ అయింది. చూడొచ్చు అక్కడ. ఇప్పుడు ఇంకా నిపుణుల టీం కొద్దిసేపు కంటే చేరుకుంది. మళ్ళీ వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అది. మొత్తం ఇక్కడ 2 ట్యాంకర్లు, ఇది చూసుకుంటే ట్యాంక్ 2 ఇది. ఇప్పుడు ఏదైతే లీక్ అయింది అనుకుంటున్నామో అది ట్యాంక్ 1 కిందకు వస్తుంది. అది ట్యాంక్ 1, ఇది ట్యాంక్ 2. ట్యాంక్ 1 నుంచే ఈ యొక్క డీజిల్ అనేటువంటిది లీక్ అయినట్లుగా గుర్తించారు. ఈ రెండు కూడా ఒక్కొక్కటి 20,000 లీటర్లు, అంటే మొత్తం ఈ 2 ట్యాంకర్లు కలిపి 40,000 లీటర్ల డీజిల్ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. అయితే సోమవారం రాత్రి క్లోజింగ్ స్టాక్కి, మార్నింగ్ ఓపెనింగ్ స్టాక్కి చాలా చూసుకుంటే ఒక్కసారిగా 10,000 లీటర్లు పైగా డీజిల్ మిస్ అయినట్టుగా ఈ స్టాక్లో గుర్తించడం జరిగింది. వెంటనే అధికారులకు చెప్పడం, వెంటనే అధికారులు అటు హెడ్ ఆఫీస్ నుంచి కూడా రంగంలోకి దిగారు. అదేవిధంగా ఇక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిపుణులు కూడా నిన్ననూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ నిపుణుల టీం కూడా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు కూడా దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే దొంగలించాలి అంటే ఇంత మొత్తంలో దొంగతనం అనేటువంటిది కూడా చాలా కష్టమే. ఎందుకంటే 10,000 లీటర్ల పైన దొంగతనం చేయడం అనేది కూడా అంత ఆసమాసి కాదు. అయితే పక్కనే ట్యాంకి పక్కనే
వాళ్ళు ఉంది, అవతల ప్రైవేట్ స్థలం ఉంది. అయితే పక్కన అందులోకి ఇది అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ట్యాంకర్కి కన్నాలు పెట్టి తీయడానికి కూడా లేదు, లేదంటే అది మొత్తానికి ఏదైనా ఒక మిస్టరీగా ఉంది, దొంగతనం జరిగిందా లేకుంటే ట్యాంక్కి ఏమైనా హోల్ పడి ఏమైనా అది లీక్ అయిందా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక అందుకనే ఈ నేపథ్యంలోనే ట్యాంక్లో ఉన్నటువంటి డీజిల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేశారు, ఖాళీ చేసి డ్రమ్ముల్లోకి నింపారు. ఇప్పుడు ట్యాంక్ని అవసరమైతే బయటికి తీస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు వాటర్ని ఫిల్ చేసి లీక్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది పరిశీలించేందుకు కూడా రెడీ అవుతున్నారు. లేదు ఇంకా తేలకపోతే కనుక అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ట్యాంక్ను కూడా బయటికి తీసి ఓపెన్ చేసి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 2003 దీన్ని ఏర్పాటు చేశారు, అంటే వచ్చే సంవత్సరానికి 20 పూర్తవుతుంది ట్యాంక్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఏమైనా ట్యాంక్కి ఏమైనా హోల్ పడి ఒకవేళ లీక్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఇంతవరకు కూడా ఇప్పటికీ 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒక మిస్టరీగానే ఈ యొక్క వ్యవహారం అనేటువంటిది ఉంది.